హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మదర్. ఈ మదర్స్ డే రోజున నేను మా మదర్ని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా రా. హాయ్ మా అమ్మ అండి. నా డెలివరీ కోసం యుఎస్ఏకి రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా, నేను పేరెంట్స్ ఇండియా నుంచి యుఎస్ఏకి వచ్చారు కదా, దాని మీద కూడా నేను ఒక వీడియో షూట్ చేయడం జరిగింది. సో అది చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. మా అమ్మ అండి, చెప్పు, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? హ్యాపీ మదర్స్ డే అమ్మ. థ్యాంక్ యూ మా థ్యాంక్స్. మేము ఇంత దూరం వచ్చి ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చి ఈ డెలివరీ కోసం మన ఇక్కడ అంతా ఉన్నాము, చూస్తున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా మనవర్లతో మనవరాళ్ళతో బాగున్నాం, హ్యాపీగా ఉన్నాము. హ్యాపీ మదర్స్ డే అందరికీ కూడా. ఇక్కడ ఈ కరోనా వల్ల మేము బయటికి వెళ్ళలేకపోతున్నామండి, లేదంటే ఇక్కడ మాకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా మేము బయటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తున్నాము. మదర్స్ డే రోజున నేను మా అమ్మ కోసం స్పెషల్గా కేక్ని ప్రిపేర్ చేశాను. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇండియాని ఇండియాలో ఉన్న వాళ్ళని మిస్ అవుతున్నావా? ఇట్లా మదర్స్ డే రోజు ఏమన్నా విష్ చేయాలనుకుంటున్నావా? ఇక్కడ అంతా లేము కదా, ఇక్కడ ఉన్నాము. అందరికి మదర్స్ డే బాగుండాలని, అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. మన వాళ్ళు మన వాళ్ళు అందరితో హ్యాపీగా ఉన్నాము, బాగున్నాము, చాలా సంతోషంగా అందరు అట్లా ఉన్నారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడైతే కేక్ కట్ చేయడానికి వెళ్ళిపోతామా మరి? హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ జయంతి. థ్యాంక్ యూ బిడ్డా. కట్ చేయ. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. Thank you.
అన్నట్టు మళ్ళీ మళ్ళీ నలుగురిని కన్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది, ఎంతో బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, హ్యాపీ మదర్స్ డే. ఎన్నో మదర్స్ డేస్ ఇలా చెప్పుకోవాలని చెప్పి నేను విష్ చేస్తున్నాను ఈ మదర్స్ డే రోజు. యాక్చువల్గా మామూలుగా చదువుకునేటప్పుడు ఇంట్లో ఉన్నాము అన్న రోజులు చాలా తక్కువ. సో ఈ మదర్స్ డే రోజు మా అమ్మ యుఎస్ఏకి వచ్చింది. సో నేను ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాను. మా అమ్మకి మదర్స్ డే ఎప్పుడు గుర్తుండిపోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ నేను మదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మదర్ ఇన్ దిస్ వరల్డ్. కూడా మీకు డెలివర్ అయింది, బాబు పుట్టినాడని మేము ఇక్కడికి వచ్చాము. ఈమె కూడా మదర్స్ డే, మదర్స్ డే విష్ చేస్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ మదర్స్ డే ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ మదర్స్ డేని నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఈ మదర్హుడ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ అండి. నేను ఈ వీడియో ద్వారా మా సన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు కూడా ఇంత టైంకు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకునేందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉందా? చాలా సంతోషం. యాక్చువల్గా ఇక్కడ మేము బయటికి వెళ్ళి కేక్ తీసుకొచ్చే సిచ్యువేషన్ కూడా లేదు, క్వారంటైన్ ఉంది కదా. సో షాప్స్ కూడా పెద్దగా ఓపెన్లో లేవండి, అందుకని నేను ఓన్గా కేక్ ప్రిపేర్ చేశాను. ఐ హోప్ ఇది బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ కేక్ ఏమో ఎట్లుంది? కేక్ చాలా బాగుంది. బాగుందా? బాగుంది. స్పెషల్గా బాగా చేసి చూపించినందుకు అందరికి. Here is my hero, little hero. His name is Tejansh Andy. ఈ మదర్స్ డే రోజు నేను నా సన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీ అందరికి. ఇప్పుడే పాలు తాగాడు, సో నిద్రలోకి వెళ్ళిపోయాడండి. ఈ మార్చ్ 13th డెలివర్ అయ్యానండి. హీఈస్ 2 months ఓల్డ్ రైట్ నౌ. సో ఈ మదర్స్ డే చాలా స్పెషల్గా జరిగిందండి. ఈ ఇయర్ మదర్స్ డే చాలా స్పెషల్ అండి. నేను ఎంజాయ్ చేస్తున్నాను మదర్హుడ్ని తేజాంశ్తో. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో నేను ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండి. డెలివరీ కోసం వచ్చారు, నా డెలివరీ కోసం యుఎస్